హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీలో అడిగినటువంటి క్వశ్చన్స్ అలాగే తెలుగు మిగిలినటువంటి సబ్జెక్టులలో మనకు ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అనేది ఈ వీడియోలో చూద్దాము అలాగే రేపటి నుంచి వచ్చేసి మనకు ఎస్జిటి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి ఫస్ట్ సెషన్ వచ్చేసి రేపటి నుంచి జరుగుతుంది సో ఈరోజు సెషన్లో ఏం అడిగారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మీ ఈరోజు ఎవరైనా ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో వచ్చేసి మీకు గుర్తున్న క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ సెషన్లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట సో ఫస్ట్ సైకాలజీలో క్వశ్చన్స్ చూద్దాము ఐటీసీకి సంబంధించి వచ్చేసి ఎంపైర్ అన్నది ఎటువంటి వైరస్ అనేది అడిగారు నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే పిల్లవాడు ముందు ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ తర్వాత స్పష్టమైన పదాలు పలకడం అన్నది ఏ వికాస నియమం అనేసి వచ్చారండి సో ఇది మనకు వికాస సూత్రాలకు వికాస నియమాలు ఉన్నాయి కదా సో ఈ టాపిక్ నుంచి మనకు కంపల్సరిగా క్వశ్చన్ అయితే వస్తుందండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం సాంఘిక ఒప్పందాలను పాటించేటటువంటి దశ ఏది అనేసి అడిగారు సో ఇది మనకు సామాజిక ఒప్పందాలు ఇవన్నీ కూడా దేనికి సంబంధించిందండి ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించింది నెక్స్ట్ ఒక వ్యక్తి యొక్క శరీర ఆకృతి రంగు వెంట్రుకలు ఆకారం వంటిని తెలిపే మూర్తిమత్వ రకం ఏది అనేసి వచ్చారు సో ఇక్కడ మనకి ఏంటంటే క్వశ్చన్స్ అనేటివి క్లారిటీగా లేవండి సో వాళ్ళు ఏ టాపిక్స్ నుంచి వచ్చాయనేసి చెప్పారు కాబట్టి ఆన్సర్స్ చెప్పడానికి కూడా మనకు అవడం అయితే అవదండి సో ఎవరికైనా ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు క్లియర్గా క్వశ్చన్స్ తెలిస్తే రాసే ఆన్సర్స్ కూడా అయితే పెట్టండి నెక్స్ట్ మనో విశ్లేషణ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి ఇచ్చారండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే రక్షణ తంత్రాలను ప్రతిపాదించింది అనేసి ఇచ్చారండి రక్షణ తంత్రాలను ప్రతిపాదించింది ఎవరు కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పిందే అండి సైకాలజీలో వచ్చేసి మనకు పియాజైకి సంబంధించి కానివ్వండి వికాస నియమాలకు సంబంధించి అలాగే రక్షణ తంత్రాలకు సంబంధించి కంపల్సరీగా మీకు ప్రతి ఒక్క సెషన్లో కూడా అడగడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్క సెక్షన్లో కూడా అడగడం జరుగుతుందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మనో విశ్లేషణ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి ఇచ్చారు మనోవిశ్లేషణ వాదం వచ్చేసి మనకు దేనికి సంబంధించిందండి మూర్తిమత్వ సిద్ధాంతానికి సంబంధించింది సో దీన్ని ఎవరండి సిగ్మెంట్ ఫ్రాయిడ్ మనో విశ్లేషణ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే సిగ్మెంట్ ఫ్రాయిడ్ అనమాట నెక్స్ట్ అలాగే రక్షణ తంత్రాలను ప్రతిపాదించింది ఎవరు అనేసి ఇచ్చారు రక్షణ తంత్రాలను ప్రవేశపెట్టింది వచ్చేసి మనకు సిగ్మెంట్ ఫ్రాయిడ్ నెక్స్ట్ విలువలకు సంబంధించి సరి అయినది ఏది అనేసి ఇచ్చారండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంఘర్షణకు సంబంధించి మనకు ఉపగమ పరిహార ఇవన్నీ ఉన్నాయి కదా సో వాటికి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలుగులో అండి తెలుగులో చంపకమాలకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది అనేసి ఇచ్చారంట ప్రకృతి వికృతులలో సరి అయినవి అంటే మనకు కొంచెము అప్లికేషన్ టైప్ బిట్స్ అయితే వస్తూ ఉన్నాయండి నెక్స్ట్ ఆరో తరగతిలో వచ్చేసి మనకు పాఠ్యాంశాల పేర్లు ఇచ్చి దాని పాత్రలు అయితే అడగడం జరిగిందంట నెక్స్ట్ కంటే అనేది ఏ విభక్తి ప్రత్యయం వలన కంటెన్ పట్టి మనకు దేనికి సంబంధించిందండి పంచమీ విభక్తి నెక్స్ట్ గోడు అనగా అర్థం ఏంటి అనేసి ఇచ్చారు గాంధీజీ వార్ధ ఆశ్రమం స్థాపించాడు దీనిని కర్మణి వాక్యంలోనికి మార్చండి అనేసి ఇచ్చారు కర్మణి వాక్యం అంటే మనకు బడు చేత ఇలా వస్తాయి గాంధీజీ చేత వార్ధ ఆశ్రమం స్థాపించబడినది సో ఇది కర్మని వాక్యం అవుతుందండి నెక్స్ట్ ప్రకృతి వికృతులలో ఆహారం అనేసి ఇచ్చారు సో ఆహారం అంటే ఓగిరము నాలుగు వాక్యాలు ఇచ్చి సరైనవి ఏమిటో అడిగారంట సో అలంకారాలకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందండి మనకు ఇంకా తెలుగులో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క గ్రామర్ టాపిక్ నుంచి ఒక్కొక్క బిట్ కంపల్సరీగా వస్తుందండి ఈ టాపిక్ నుంచి రాలేదు అని చెప్పడానికైతే లేదనమాట అలంకారాలు సందులు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వాక్యాలు రకాలు కర్మని కర్తని వాక్యము నానా అర్థాలు ఒక అర్థము ఒక ప్రకృతి వికృతి ఇవన్నీ మనకు కంపల్సరీగా అన్నమాట క్వశ్చన్ పేపర్లో నెక్స్ట్ ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మనకు అర్థమేటిక్ అనేసి స్పెల్లింగ్ తప్పుగా ఇచ్చి కరెక్ట్ చేయమన్నారు అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా సో దానికి సంబంధించి ఒక క్వశ్చను డెఫినెట్ ఆర్టికల్స్ అండి డెఫినెట్ ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ ఉన్నాయి కదా సో వాటికి సంబంధించి నెక్స్ట్ ఇండిఫైనట్ ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేస్తారు అనేసి వచ్చారు సో మనం ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుందండి నెక్స్ట్ టెన్సెస్కి సంబంధించి అండి టెన్సెస్కి సంబంధించి ఇక్కడి వాటిలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్కు సంబంధించిన వాక్యం ఏది అనేసి అంటే సెంటెన్స్ ఇచ్చి ఇది దే టెన్స్కి సంబంధించింది ఇలా మనల్ని అడగడం అయితే జరుగుతుంది సో ఇంగ్లీష్ గ్రామర్ కూడా అంతే అండి మనకు ఆర్టికల్స్ కానీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సినోనియంస్ ఆంటోనియమ్స్కి సంబంధించి టెన్సెస్కి సంబంధించి ఆర్టికల్స్కి సంబంధించి డెఫినెట్ ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ కానీ లేకపోతే సెంటెన్సెస్ కానీ కాంపౌండ్ సెంటెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా సింపుల్ సెంటెన్స్ ఇవన్నీ మనకు కంపల్సరీ ఒక్కొక్క క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుందండి కాబట్టి కంపల్సరీ గన్ షార్ట్గా ఉండేటటువంటి టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి ఈజీగా మనకు మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఉంటుంది సో ఇవి మనకు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఎవరైనా ఎగ్జామ్ ఆల్రెడీ రాసొచ్చు వాళ్ళ క్వశ్చన్స్ గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి